సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు ఇరిగేషన్ పట్ల ప్రత్యేకమైనటువంటి ఆరాటం, తపన. ఆయన గత ప్రభుత్వాల్లో మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, నల్గొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధిలో ప్రధాన పాత్ర వహించినటువంటి పెద్దలు, గౌరవనీయులు. మాట కఠినంగా ఉన్న పనిమంతుడు గడ్కరీ గారికి బాగా దగ్గర కాబట్టి ముఖ్యమంత్రి గారు R&B ఇచ్చారు. దయచేసి ఆనాడు శాంక్షన్ చేసినటువంటి జాతీయ రహదారులు అన్నీ కూడా వెంకటరెడ్డి గారి టైంలో పూర్తవుతాయనే విశ్వాసం, నమ్మకం నాకుంది. ఎందుకనంటే ఆయన వెళ్ళి దెబ్బలాడి తీసుకురాగలుగుతాడు. కాబట్టి ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి నాగపూర్ నుంచి అమరావతి మీకు తెలుసు, చాలా వరకు టెండర్స్ పిలిచారు, పనులు జరుగుతున్నాయి. ఇంకా ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్గా సాల్వ్ చేసి అది పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, ఖమ్మం నుంచి అంటే సూర్యాపేట రోడ్ ఎక్స్టెన్షన్లో రాజమండ్రికి వెళ్ళేటటువంటి అది కూడా టెండర్స్ పిలిచి పనులు జరుగుతున్నాయి. అది మీ కాలంలో పూర్తి స్థాయిలో అమలు కావాలని. అదేవిధంగా కోదాడ టు కొరివి అది కూడా పనులు ప్రారంభించాం. ఇంకా నేషనల్ హైవే పరిధిలో జరుగుతూ ఉన్నాయి, అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని. రెండవది, కొత్తగూడెం నుంచి ఒలిగొండ అది మీకు కూడా సంబంధించింది, మీరు కూడా శాసనసభలో అడిగారు నేను ఉన్నప్పుడు, అది కూడా శాంక్షన్ చేసుకున్నాం. అది హైదరాబాద్కి చాలా సులువైనటువంటి మార్గం, దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మీరు తీసుకోవాలని. ఇంకా ఒకటి రెండు ఆ రోజు పంపించాం కానీ జగ్గేపేట టు వయా తల్లాడ టు కొత్తగూడెం, అదేవిధంగా కొత్తగూడెం టు రాజమండ్రి ఇంకొకటి శాంక్షన్ అయ్యింది, అది అలైన్మెంటు పోలవరం వల్ల కొద్దిగా చేంజ్ ఉంది. అవి రెండు చూసుకుంటే ఖమ్మం జిల్లా 1 సెంటీమీటర్ జాతీయ రహదారు లేని జిల్లా. ఇప్పుడు 4 పక్కల నుంచి ఖమ్మం జిల్లాకి, కొత్తగూడెం పట్టణానికి, ముఖ్యంగా భద్రాద్రి పుణ్యక్షేత్రానికి రోడ్లు కావాలనే నా కోరిక నెరవేరుతుంది. కాబట్టి సీనియర్ మంత్రిగా మీరు ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా, R&B మంత్రిగా వాటిని పూర్తి చేయాలని. అదేవిధంగా ఇరిగేషన్ పట్ల మీకున్నటువంటి తపన నాకు తెలుసు. శ్రీనివాసరెడ్డి గారు, నేను, బట్టి గారు గోదావరి జలాల యొక్క కార్యక్రమం ఉంది, అది ఇరిగేషన్ మంత్రి గారితో మళ్ళీ అవసరమైతే మన ముగ్గురం కూర్చొని ఒకసారి ఆ ప్రాజెక్టును చూసి మీ జిల్లా ఎంత అవసరమో, గిరిజన ప్రాంతం అనేటువంటి మా జిల్లాకు కూడా సాగునీరు అవసరం. ఈ సంవత్సరం సాగర్ లేదు, దాన్ని సాగర్ కూడా కనెక్ట్ చేసి పెట్టాం. అది వస్తే పాలేరు నుంచి మీకు కూడా కొంతవరకు నల్గొండ కూడా పంపించే మార్గం గోదావరి జలాలతోటి లింక్ చేసి ఉంది, దాన్ని కూడా అందరం కలిసి ఈ ప్రభుత్వంలో చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైనటువంటి ప్రధాన సమస్యలతో పాటు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం, సోనియా గాంధీ గారు మనకిచ్చినటువంటి 6 గ్యారంటీల్ని ఇందిరమ్మ రాజ్యంలో సాఫల్యం చేసేటటువంటి బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధికారులు, శాసనసభ్యులు, ముఖ్యంగా పత్రికా విలేకరులు దానికి సహకరించమని చెప్పి ప్రార్థిస్తూ, అందరం ఏకోన్ముఖంగా మధ్య కొద్ది కాలం పాలనలో అవలక్షణాలు వచ్చినా లేకపోతే కొంచెం ఎత్తజ్జీగా పరిపాలనలో కొద్దిగా ఇబ్బందులు వచ్చినా అనేక కార్యక్రమాలు కుంటుబడి సంక్షేమం ఆగిపోయింది, గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి కూడా ఆగిపోయింది. వాటిని అన్నింటినీ కొనసాగించుకొని ఖమ్మం జిల్లా ప్రగతి పదంలో మళ్ళీ రాష్ట్రంలో 1 జిల్లాగా ఉండేదానికి మా అందరి ప్రయత్నం ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ దానికి సహకరించమని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ సెలవు. థ్యాంక్ యూ.